నందమూరి వారసురాళ్ళు ఇద్దరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద పోరాటం చేయబోతున్నారు ఆల్రెడీ పురంధేశ్వర్ గారు ఆ పోరాటం మొదలుపెట్టారు సార్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఇంకొక నందమూరి కుమార్తె ఇంకొక నందమూరి వారసురాలు ఎవరంటే భువనేశ్వర్ గారు ఇలాగా తన భర్తను ప్రజల్లో అవినీతి పరుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేయడం తన భర్త నీతిమంతుడు అని చెప్పే ప్రయత్నం చేయడం నిజాయితీ గల వ్యక్తి అని చెప్పే ప్రయత్నం ఆమె కూడా మొదలు పెట్టారు అదే నేపథ్యంలో వైసీపీ మీద విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఆమె కూడా మొదలు పెట్టేశారు అంటే రాష్ట్రంలో ఇప్పుడు నందమూరి కుమార్తెలు ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ మీద వ్యతిరేక పోరాటాలు వ్యతిరేక ప్రచారాలు చేయడానికి సిద్ధపడ్డారంటే ఖచ్చితంగా ఎవరి పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరికీ కామన్గా శత్రువు జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఆయన్నే టార్గెట్ చేస్తూ వెళ్ళడం కాకపోతే భువనేశ్వర్ గారు వచ్చి ఈ తరహా ప్రచారాలు చేస్తారని ఎవరు అనుకోలేదు ఈ తరహా ఆరోపణలు విమర్శలు చేస్తారని అనుకోలేదు కాకపోతే సమయం అలా తీసుకొచ్చింది రావాల్సి వచ్చింది సో అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఒకవేళ టీడీపీతో కలవడానికి ఓకే అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదికని పంచుకున్న పంచుకోవచ్చు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వరి ఒకే వేదిక మీద చూస్తామా చూడమా అనుకుంటే ఆ వంద రూపాయలకు ఆయన సందర్భంగా ఇద్దరు కూర్చొని నడ్డాతో భేటీ అయిన చిత్రం బయటకు వచ్చింది సో అటువంటిప్పుడు భవిష్యత్తులో ఇదెందుకు సాధ్యం కాదు వీళ్ళిద్దరూ కలిసి నిజంగా నందమూరి వారసులు ఇద్దరు కలిసి వారసురాలు ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ రాజకీయ ప్రచారం చేస్తే అప్పుడు అన్న ఎన్టీఆర్ గారి అభిమానులందరూ పూర్తిగా వీళ్ళ నాయకత్వానికి సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తారా వ్యతిరేకించి బయటకు వస్తారా చూడాలి